వీళ్ళు ఏం చేసినా మీరు భూమిని దోచుకోవచ్చు, ఎవరో మాట్లాడరు, స్థానిక నాయకులు పెడుతూ కుమ్మక్కైపోయారు. నేను అడిగేది ఈ రోజున ఒక సరికొత్త జనసేన నాయకత్వం సృష్టించాలి, మన కోసం అండగా ఉన్న నాయకులు కావాలి. ఒకవేళ నేను నన్ను కూడా జవాబుదారీతనం, నేను ఆ నాయకులు కూడా చెప్పింది, మేము ప్రజా సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నాం. నాకు తెలుగుదేశం పార్టీ దగ్గర లంచాలు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. నాకు ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేవాడిని, ఉన్న కోట్లను ఇచ్చేసేవాడిని, ఉన్న కోట్ల రూపాయలని ఇచ్చేసి వచ్చి రాజకీయాల్లోకి వచ్చాను, వదులుకొని వచ్చాను. అలాగే నాకు అడ్వర్టైజ్మెంట్ చేస్తే, ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేస్తే, కోళ్ళ అడ్వర్టైజ్మెంట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి, అవి కూడా వద్దు. ఎందుకు వద్దనుకున్నానంటే నా బ్రాండ్ ఇమేజ్ అనేది పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్, మీరు ఇచ్చిన ప్రేమ మీరిచ్చింది. నేను నా పటికి నేను పనిచేస్తే మీరందరి ప్రేమతో ఆ పవన్ కళ్యాణ్ వ్యక్తిని నా చేశారు. ఈ రోజున అందరూ గుండెల్లో పెట్టుకున్నారు. దానిని నేను ఒక వ్యాపారంగా చేయను ఎప్పటికీ. అందుకే నేను ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేయను, అందుకు చేయను అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే మీరిచ్చింది తిరిగి నేను ప్రజా సంక్షేమానికి దారపోతాను తప్ప నాకు వ్యక్తిగతంగా దానికి డబ్బు సంపాదించాలని నా కోరిక లేదు. అది సహజమైనప్పటికీ కూడా మిగతా వాళ్ళు చేస్తున్నది వారి ఇష్టం, నా దానికంటే ఇప్పుడు నా వరకు నేను ఎందుకు చేయలేదనడానికి కారణం ఇది. అలాగే ఇంత నేను మనందరం కూర్చొని తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఈ రోజున ఎక్కడికెళ్ళని శ్రీకాకుళం ఎప్పుడు రాని ముఖ్యమంత్రి గారు, వారి ఎంపీలు రాని ఎల్లని గ్రామాలు నేను వెళ్తే ఈ రోజున ముఖ్యమంత్రిగా నేను ఎక్కడికి వెళ్ళు, మళ్ళీ అక్కడికి మనుషులు పంపిస్తారు. ఈరోజు యువతతో మాట్లాడితే యువతకి ఉపాధి హామీ అంటారు, యువతకి నిరుద్యోగ భృతి అంటారు. కానీ ఆడపడుచులకి ఇంకోటేదో ఒక గిఫ్ట్లు అంటారు. కానీ ఇవన్నీ జనసేన ఉన్నత జనసేన మాట్లాడితేనే ఉంటుంది. జనసేన అనేదే లేకపోయింది గారు ఉండుంటే ఈ రోజున ముఖ్యమంత్రి గారు మొత్తం తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మొత్తం ఉత్తరాంధ్రాన్ని భూముల్ని కాజేయడానికి రెడీగా ఉన్నారు. అందరూ అట్లా అడ్డగోలుగా చేస్తున్నారు ఉత్తరాంధ్ర భూముల్ని. నాకు నిజంగా బాధ కలిగించే అంశం ఏ మూలకెళ్ళండి, వేల ఎకరాలు ముందు పరిశ్రమలు స్థాపిస్తామని తీసుకోవడం, పరిశ్రమ పాపం రైతుల్ని కానీ దళితుల్ని కానీ అక్కడ ఎవరికైతే లబ్ధిదారులు కానీ ఆ భూములు తీసుకోవడం, మేము పరిశ్రమలు ఇస్తామని చెప్పి ముందు వాళ్ళు భూమి నుంచి వెళ్ళగొట్టేయడం, పరిశ్రమలు రావు పాడు రావు అవి తీసుకొని ముక్కలు ముక్కలుగా రియల్ ఎస్టేట్ కమ్మేసుకొని వాళ్ళు వాళ్ళు బాగుపడతారు తప్ప ఉత్తరాంధ్ర ప్రజల్ని వెనక్కి నెడతారు, వెనక్కి నెట్టి 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 వారిని అభివృద్ధికి దూరంగా పెట్టేస్తే మరి ఎక్కడికి వెళ్తారు? వలసనే వెళ్తారు, ఇక్కడి నుంచి ఎక్కడ దూర దూర గ్రామాలకు వెళ్తారు. ఇక్కడున్న యువతకి నిరుద్యోగానికి గురయ్యి ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఏం చేస్తారు? ఇలాంటి ఉపాధి అవకాశాలు లేకపోతే అందుకే నాకు విసిగిపోయి ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారంటే వాళ్ళ మీద భిక్షం పడేసిన కొన్ని సీట్లు ఇస్తామంటే మీరెవరు భిక్షం పడేయడం, మేము భిక్షం పడాల్సిన మీరు చూస్తున్నారు. ఏ ఆశ లేకుండా వచ్చాను రాజకీయాల్లోకి, పదవుల మీద ఆశ లేదు, అధికారం మీద ఆశ లేదు. అధికారం ఈ రోజున నేను మాట్లాడుతున్న ప్రభుత్వం స్థాపిస్తున్నానంటే అభివృద్ధికి కనీసం ప్రజల్ని ప్రజా శ్రేయస్సు కోసం ఎవరు పాటుపడట్లేదు కాబట్టి కనీసం ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అసెంబ్లీ నడపలేదు. మన చోడవరం హాస్పిటల్ ఉంది, చోడవరం హాస్పిటల్ ఈ సమస్యలోని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్రశుద్ధి గారు ఉంటే అసెంబ్లీలో మాట్లాడగలిగేవాడు. చోడవరంలో పాతిక బెడ్లే ఉన్నాయి, 100 బెడ్లు ఎందుకు చేయరు? ఒకవేళ పరిశుభ్రత లేదు హాస్పిటల్స్ వెళ్తాం, దేనికి వెళ్తాం? మళ్ళీ కొత్తగా డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్తాం. మనం చోడవరం హాస్పిటల్కి ఉన్న డబ్బులు పోగొట్టుకోవడానికి వెళ్ళి ఒకసారి వాతావరణం చూస్తే మళ్ళీ ఉన్న జబ్బులు కాదు కదా, వచ్చి కొత్త జబ్బులు ఇచ్చే పరిస్థితికి నేను వీడియోలు చూసినా కాదు కొత్త జబ్బులు కాబట్టి ఏమవుతుంది? మరి దీన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు? దీనిని ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఈ పరిశ్రమలు మాట్లాడడానికి ఎవరు? ఆయన ముఖ్యమంత్రి గారు అంటారు, మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిని చేయండి చాలు అద్భుతం చేస్తాను అంటారు. మిమ్మల్ని ఒకసారి చేసాం చాలు, మీ అద్భుతాలు చూసాం సంతోషం. బాగుంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే ఎలా చూసుకునేవాళ్ళు మాకు తెలియదు, కానీ మీరు వచ్చి మాకు ప్రత్యక్షంగా చూపించారు. అక్కడ శారదానికి వంతినే మొత్తం పిల్లలతో సహా బయటకు వచ్చి లోపల బయటపడుతున్నాయి మీరు చేసిన ఇసుక మాఫియా దోపిడీకి. చోడవరంలో ఉన్న ఇసుక దోపిడీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకెక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్
విజయాన్ని ఆశించింది తెలుగుదేశం పార్టీని, విజయాన్ని ఆశించింది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. నేను ఇదైతే ఆశించినా మీరు ఈ దోపిడీ కదా, నేను ఖచ్చితంగా నేను పోటీ చేసేవాడిని. చౌడవరం సీట్ ని 2014 గెలిపించేవాడిని. మీ దోపిడీ అప్పుడు నిర్వహించేవాడిని నేను నమ్మాను. అంటే రాజకీయాన్ని అనుభవం కావాలేమో, పెద్దలు ఉంటారేమో నాకు తెలీదు. నేను ఒక చిన్న కానిస్టేబుల్ కొడుకుని, అంటే రాజకీయాలు చేయాలంటే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా పుట్టాలేమో, లేదంటే మామగారు పెట్టిన పార్టీలో పెట్టి ఆయన పక్క తప్పించి రావాలేమో, ఇవన్నీ నాకు తెలియదు. ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగ కొడుకుని, మీ అందరి ప్రేమ వల్ల యాక్టర్ అయ్యాను. దాంట్లో ఎప్పుడు నాకు ఆనందం నాకు లభించలేదు, నాకు ఎప్పుడు ఆనందం రాలో. నేను అవన్నీ భయపడి ఆలోచించి భయపడ్డా ఉంటే, నేను వారికి భయపడి కాదు. ఓట్లు చీల్చే మళ్ళీ మనకి ప్రభుత్వం రాదేమో, ప్రజా సంక్షేమానికి పథకాలు దెబ్బతింటాయేమో అని చెప్పి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తే, ఈ రోజున నాకు చోడవరంలో కూడా ఇసుక దోపిడీ చూసింది. రాత్రులు వీడియోలు మన జనసైనిక ఎవరో పంపించారు నాకు. ఆ పంపించిన వీడియోలో ఏదో ఒక సిగ్నల్ లాగా ల్యారీలు వస్తున్నాయి, వెళ్తున్న ఇసుక తవ్వుకుని వెళ్ళిపోతున్నాయి. ఆ వీడియోలో చూశాను, నాకు అనిపించింది ఇంత యుదేచ్ఛగా మీరు అవినీతి చేస్తుంటే మా ప్రభుత్వం అవినీతి లేదండి. అది అవినీతి చేస్తే నీకు ఏమంటారు ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పండి. ఇదే అవినీతి, ప్రత్యేకించి ఏమంటారు అవినీతి అండి. పోనీ